ఏప్రిల్ మే నెలలో వివిధ ప్రాంతాలలో జరిగిన దొంగతనాలను కడప పట్టణ డిఎస్పీ మీడియాకు వివరించారు. ఈ సమావేశంలో పట్టుబడిన దొంగలను మీడియా ముందు ప్రవేశపెట్టారు. మొత్తం పట్టుబడిన నగదు విలువ 14,500 రూపాయలుగా పోలీసులు గుర్తించారు. ఏప్రిల్ మే నెలల్లో కడప జిల్లాలో కడప సబ్ డివిజన్ పరిధిలోను తర్వాత ఇతర సబ్ డివిజన్ల పరిధిలో దేవాలయాల్లో హుండీల దొంగతనాలు ఒక 10 టెంపుల్స్ లో జరిగాయి. ఆ 10 టెంపుల్స్ కూడా మొత్తం 6 వ్యక్తులు కలిసి ఈ హుండీలను బ్రేక్ చేసి అందులో ఉన్నటువంటి డబ్బును దొంగిలించడం జరిగింది. ఈ 6 ముద్దాయిలలో ఒక వ్యక్తి మేజర్, మిగిలిన 5 ముద్దాయిలు కూడా జువెనైల్స్. ఆ మేజర్ అక్యూజ్డ్ షేక్ మస్తాన్ అని ఇతనిది గౌస్ నగర్ కడప. మిగిలిన 5 కూడా బాల నేరస్తులు, కడప నగరానికి చెందిన వాళ్ళే. వీళ్ళంతా కూడా రాత్రి సమయాల్లో వాళ్ళు ఎంచుకున్నటువంటి దేవాలయాలను ఆటోల్లో వెళ్ళడం కానీ నడిచి కానీ లేదంటే దూర ప్రదేశాలు అయితే లారీల్లో వెళ్ళి ఆ దేవాలయంలో ఉన్న హుండీలను బ్రేక్ చేసి అందులో ఉన్నటువంటి డబ్బును దొంగతనం చేయడం జరిగింది.